నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది ఏది? రాజధాని అనే అంశం. డెఫినెట్ గా ఈ రాజధాని అంశం అనేది ఎన్ని మలుపులు తిరిగిందో, ఓసారి అమరావతి, ఓసారి రకరకాల ప్రాంతాలు. ప్రభుత్వం మారుతుంది, అక్కడ రాజధాని కూడా మారుతుంది. డెఫినెట్ గా ఇట్లాంటి ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఎటకేలకు టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఫామ్ చేసింది. ఇప్పుడు ఖచ్చితంగా అమరావతి ఫిక్స్ అనే మాటలు వినిపిస్తున్నాయి. కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే బోల్డ్ అన్ని సంస్థలు కూడా రాబోతున్నాయి, విద్యా సంస్థలు అనుకోవచ్చు, అలాగే పెట్టుబడులు కూడా రాబోతున్నాయి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది. ఈ మొత్తం అంశాలని అసలు ఎలా చూడొచ్చు? ఇంకా హనీమూన్ పీరియడ్ ఇంకా జస్ట్ స్టార్ట్ అయింది, ఇప్పుడే ఇంత భారీ లెవెల్లో కసరత్తులు జరుగుతున్నాయి, పనులు జరుగుతున్నాయి, ఎలా చూడొచ్చు? చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి చాలా అలర్ట్ గా ఉంటున్నాడు. పర్టికులర్గా దీనికి రీజన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాలను ఈయన స్టడీ చేశాడు. స్టడీ చేసి అలా ఉండకూడదు, మనం ఆ ఇంప్రెషన్ ఇవ్వకూడదు ప్రజలకి. అంటే ప్రజలు తమని నిర్లక్ష్యం చేశాడు, తమకి అకౌంట్లో డబ్బులు వేయటం మాత్రమే కాదు, రెగ్యులర్గా తమకి యాక్సెస్ ఇవ్వలేదు, సీఎం తమకి కనిపించలేదు అనేటువంటి ఒక పెయిన్ ఉంది వాళ్ళకి. ఆ పెయిన్ పనిచేసింది మొన్న ఎలక్షన్లో. రెండోది, చాలా సంస్థల్ని బైపాస్ చేశాడు ఆయన. అంటే సర్పంచుల దగ్గర నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేలు కూడా, మంత్రులు కూడా బైపాస్ అయిపోయారు. పైగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కూడా బైపాస్ అయిపోయారు. ఎవరికీ పనులు లేవు, కేవలం వాలంటీర్లు, జగన్మోహన్ రెడ్డి గారు, మీటా, అంతే. ఎవరు ఏ పని చేయలేదు. అంటే సలహాదారులు ఉండేవాడు, సలహాదారులు ఆయన, వాలంటీర్లు ఆయన, మీట నొక్కటం అనేది ఒకటే జరిగింది. ప్రెస్ మీట్ లో మాట్లాడే మంత్రులు ఉన్నారు కదా సార్? ప్రెస్ మీట్ లో వాళ్ళు కూడా వేరు, వాళ్ళ కూడా వేరు. కానీ ఈయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఆయన 5 ఏళ్లలో ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం ఇలాంటివేం చేయలేదు, ప్రజల దగ్గరికి వెళ్ళలేదు, ప్రజల్ని అలో చేయలేదు కూడా. వాళ్ళ పార్టీ జిల్లా అధ్యక్షులు కూడా సలహాదారుల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ముఖ్యమంత్రి గారిని కలపండి అని అడుక్కోవాల్సినటువంటి సందర్భం కల్పించాడు ఆయన. అసలు మేజర్ గా మరి ఎవరికి ఉండేది యాక్సెస్ ఆయనతో? సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇంకా కొంతమందికి ఉండేది అంతే, అంతవరకే. ఆ క్లోజ్డ్ సర్కిల్ వరకు మాత్రమే ఉండేది. ఇంకా ఎవరైనా సరే ఇబ్బందులు పట్టమే, మంత్రులు కూడా. వాళ్ళ గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి డొక్కా మాణిక్వర ప్రసాద్ గారు బహిరంగంగానే చెప్పాడు ఆ మాట, మీడియా ముందే చెప్పాడు, నన్ను ముఖ్యమంత్రిని కలిసి చెప్పమని నా దగ్గరికి చాలామంది విజ్ఞాపనలు పట్టుకుని వస్తారు, నేను ఆయన్ని కలిసి 6 నెలలు అయింది, నేనే ఒకసారి ఆయన చూడటానికి తిప్పలు పడుతున్నాను అని మీడియా ముందు మాట్లాడాడు ఆయన, గుంటూరు జిల్లా అధ్యక్షుడే. ఆ తర్వాత రిజైన్ చేసి టీడీపీలోకి వెళ్ళిపోయాడు. సరే, ఇదంతా కూడా ఇది చంద్రబాబు నాయుడు గారు ఒక గుణపాఠంగా తీసుకుని చాలా యాక్టివ్గా ఉంటున్నాడు. మొన్న పింఛను ఆయనే నేరుగా లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి ఇవ్వటం మొదటిసారి కాబట్టి జరిగింది కదా సార్, ప్రతిసారి ఇదే పనులు ఉండరు కదా. మొదటిసారి అయితే జనాలతో రెగ్యులర్ గా టచ్ లో ఉండాలనేది అయితే అనుకుంటున్నాడు ఆయన. ఈ క్రమంలోనే ఆయన పోలవరం వెళ్ళాడు, ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజల్ని కలిశాడు, తర్వాత అమరావతి వెళ్ళి ఆ శంకుస్థాపన జరిగిన చోట మోకరిల్లి మరీ నమస్కారం పెట్టాడు ఆయన, ఆ శంకుస్థాపన జరిగిన ప్రాంతానికి. ఇవన్నీ అక్కడ కూడా జనాల్ని కలిశాడు ఆయన. జనాలతో రెగ్యులర్గా కలవటం, అలాగే మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం, ఇవన్నీ కొంచెం మనసు పెట్టి చేయాలి అని అనుకుంటున్నాడు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ అలా వ్యవహరించలేదు. ఆయన మొదట ముఖ్యమంత్రి అయినప్పుడు మాత్రం ఈ జన్మభూమి పేరుతో జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేవాడు, అలాగే అధికారుల్ని ప్రజల సమక్షంలో మందలించేవాడు. ఇది ఆ పని కూడా ఇప్పుడు చేయట్లేదు. ఆయన అధికారులతో కూడా చాలా జాగ్రత్తగా, వాళ్ళ ఈగోస్ ఎక్కడ హర్ట్ కాకుండా పద్ధతిగా మాట్లాడుతున్నాడు. ఇలా మారిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కనిపిస్తున్నాడు ఇప్పుడు. ఇందులో భాగంగానే ఈ క్యాపిటల్కి సంబంధించిన ఈ మధ్య, అంటే కూటమి అధికారంలోకి వచ్చాక, పవన్ కళ్యాణ్కి అలాగే అంటే పర్టికులర్గా జనసేన పార్టీలో అమరావతి రాజధాని అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని బయట కథనాలు మొదలైనవి. ఇది వాంటెడ్గా కుకింగ్ స్టోరీస్ అనేది ఒక అభిప్రాయం ఉంది. జనసేనకి టీడీపీకి మధ్య రాజధాని విషయంలో గ్యాప్ ఉంది, అలాగే పవన్ కళ్యాణ్ కూడా సుముఖంగా లేడు అమరావతికి. కుకింగ్ స్టోరీస్ ఎవరు కుక్ చేసి ఉండాలి స్టోరీస్?
అంటే ఈ వీళ్ళ మధ్య స్ప్లిట్ రావాలి అనేటువంటి కోరికతో ఉన్న వాళ్ళు చేస్తున్నారు ఈ యాక్టివిటీ అనేది. మరి దాని గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా ఇరు పార్టీలు ఎవరైనా ఒకరు? లేదు లేదు, అంటే వాళ్ళ పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు, జనసేన నాయకుడు, ఒక ఆయన ఓపెన్ గానే అన్నాడు ఆ మాట. అంటే మిగిలిన ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురవుతాయేమో, అభివృద్ధి అంతా ఒకే చోట మూసపోసినట్టు జరిగే ప్రమాదం ఉందేమో, ఒక్కసారి ఆలోచించుకోండి అని ఒక టోన్లో చెప్పాడు అతను. అదేంటంటే మీరు అభివృద్ధి ఒక చోట మూసపోయటం అనే పని మానేయండి అన్నాడు తప్ప అమరావతి వద్దని అనలేదు. దీన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాధ్యతగా అమరావతి విషయంలో ఉన్నటువంటి గందరగోళానికి తెరదించాలి అనే ఉద్దేశంతో ఢిల్లీ వెళ్ళి మొత్తానికి మోడీ గారిని వీళ్ళందరినీ కలిసి, పైగా చంద్రబాబు నాయుడు నన్ను కలిశాడని చాలా మురిసిపోతూ ట్వీట్ చేశాడు ఆయన, అమిత్ షా గారు. కాబట్టి వీళ్ళందరినీ కలిసి అమరావతి మీద ఒక గ్రీన్ సిగ్నల్ తీసుకొచ్చాడు ఆయన. తీసుకురావటం మాత్రమే కాదు, ఇప్పుడు అక్కడి నుంచి ఫండ్స్ మొబిలైజ్ చేయాలి, చేసి నిర్మాణాలు ప్రారంభించాలి. అయితే ఆయన మహానగర నిర్మాణం అనే కార్యక్రమం నుంచి కూడా బయటకు రావాలి. ఇప్పుడు ఆయన అప్పుడు చెప్పిన అమరావతికి ఆయన చెప్పిన టైం ఎంత, 35 సంవత్సరాలు పడుతుంది అన్నాడు. ఆ 35 సంవత్సరాలు కూడా కంటిన్యూస్గా తెలుగుదేశం పార్టీ గెలిస్తే అని ఒక మెలికి పెట్టాడు. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి ముందు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ కార్యక్రమం పూర్తి చేస్తే, ముందు అక్కడ యాక్టివిటీ స్పీడ్ అయిపోయి జనాలు రావటం మొదలైతే, అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ లార్డ్సే వాళ్ళ వాళ్ళ స్థలాల్లో ఏదో కంపెనీలతో టైఅప్ అయిపోయి కావలసినటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారు. స్టార్ హోటల్స్ కావచ్చు, మరొకటి కావచ్చు, ప్రజలు వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తారు, తద్వారా ఒక నగర నిర్మాణం జరుగుతుంది. ఆర్గానిక్గా జరగాలి తప్ప ఈయన ఏం చేశాడంటే బిల్డర్ తరహా అగ్రిమెంట్లు చేసుకున్నాడు వాళ్ళతో. అంటే మనం ఒక స్థలం ఒక బిల్డర్కి ఇస్తే 60-40 లేకపోతే 70-30 రేషియోలో మీకు కొన్ని ప్లాట్లు ఇస్తాం, కొన్ని మేము అమ్ముకుంటామని రాస్తారు అండి. ఆ తరహా అగ్రిమెంట్ చేసుకున్నాడు జనాలతో చంద్రబాబు గతంలో, అవి ఎట్లాగూ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు అలాంటి పని చేయకుండా ఆయన ముందు ప్రభుత్వ యాక్టివిటీ అంటే గవర్నమెంట్ యాక్టివిటీ అక్కడ జరిగేటట్టుగా ప్రోగ్రామ్ మొదలు పెట్టేస్తే మిగిలిన డెవలప్మెంట్ దానంతటా అదే జరుగుతుంది. దానికి కృషి చేయాలి, జనాల్ని మోటివేట్ చేయాలి. చేయగలిగితే అమరావతి కల సాకారం అవుతుంది. కొంత పని జరిగిపోయిన తర్వాత ఎవరు వచ్చినా కానీ ఇంకా దాన్ని కదిపే పరిస్థితి ఉండదు. ఇది మొదట ఆయన చేసిన పని ఏంటంటే కేంద్రం నుంచి ఇవన్నీ తప్పించాడు ఆయనే వాంటెడ్గా. అమరావతి అలాగే పోలవరం కూడా కేంద్రం నుంచి పక్కకు తీసుకొచ్చి నేను చూసుకుంటాను అన్నాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ కేంద్రం దిశగా ప్రయాణిస్తున్నాడు, అది కూడా కంప్లీషన్ స్టేజ్లోనే ఉంది. కాబట్టి అది కంప్లీట్ చేస్తాడు, ఇది చేస్తాడు. దానికి పోటీగా పట్టిసీమ అని వేరే ప్రాజెక్ట్ ఒకటి అనౌన్స్ చేశారు అప్పుడు, ఇప్పుడు అవేం మాట్లాడలేదు ఆయన. పూర్తిగా పోలవరం మీద, రాజధాని మీద కేంద్రీకరించి ఉన్నాడు. అలాగే వైజాగ్ని ఆర్థిక రాజధాని చేస్తాను అనే మాట మాట్లాడుతున్నాడు. ప్రాక్టికల్గా అది ప్రూవ్ చేయగలిగితే ఆయన కొంత ఆ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు జనాలకున్న సందేహం ఏంటంటే ఈయన హైదరాబాద్ నమూనాను తీసుకుని అభివృద్ధి మొత్తం అమరావతి కేంద్రంగా చేసేసి మిగిలిన ప్రాంతాలన్నీ అమరావతి మీద ఆధారపడే పరిస్థితి కల్పిస్తాడేమో అనే భయం ఉంది. ఇది కేవలం భయం అని చెప్పగలగాలి ఆయన. అన్ని ప్రాంతాల్లోనూ అన్ని రకాల యాక్టివిటీస్ మొదలుపెట్టి, ఇప్పుడు పెట్టుబడుల సమీకరణ కార్యక్రమం కూడా మొదలు పెట్టాడు. అందులో భాగంగానే వెళ్ళి జపాన్ రాయభారిని విద్యా సంస్థలు అంటే నేచురల్ గా వస్తాయి. అది కాకుండా విదేశీ పెట్టుబడుల ఆకర్షణ కార్యక్రమంలో భాగంగా ఆయన జపాన్ రాయభారితో కూడా కలిశాడు ఢిల్లీ వెళ్ళినప్పుడు. ఇది ఒక యాక్టివిటీ మొదలవుతుంది. అలాగే ఎన్ఆర్ఐల సపోర్టు వాళ్ళు వచ్చి ఓట్లు వేయటం మాత్రమే కాదు, ఆ మధ్యకాలంలో ఆయన అరెస్ట్ అయినప్పుడు ఇక్కడ ఒక సభ జరిగింది హైదరాబాద్లోనే, మాదాపూర్లో, గచ్చిబౌలిలో. ఆ సభ జరిగినప్పుడు వాళ్ళందరూ రేపు కూటమి ప్రభుత్వం వస్తే అక్కడి నుంచి పెట్టుబడులు మొబిలైజ్ చేయడానికి మా వంతు కృషి చేస్తామని ప్రమాణాలు చేశారు ఆ రోజు. అవన్నీ ఏమైంది అనేది ఒకసారి సార్ట్అవుట్ చేసుకుని కొంచెం యాక్టివిటీ మొదలు పెట్టాలి అక్కడ యుద్ధ ప్రాతిపదిక మీద. ఆ పని జరిగితే అమరావతి నిర్మాణం పూర్తవుతోంది అనేటువంటి ఒక ఇంప్రెషన్ వస్తుంది. ఉన్న భయం వల్ల అంతా మూసపోయకుండా రాష్ట్రం అంతా కూడా అభివృద్ధిని పంచి, అంటే నిరుద్యోగులందరూ అక్కడికే వెళ్ళాలి అనే పరిస్థితి కల్పించకుండా ఎక్కడికక్కడ యాక్టివిటీస్ మొదలుపెట్టి ఎక్కడ వాళ్ళకి అక్కడే ఉపాధి దొరికేటువంటి పరిస్థితి కల్పించాలి.
ఈ కల్పించడంలో ఆయన సఫలీకృతులు అవుతారు అని అనుకోవచ్చా? గతంలో ఎప్పుడు ఆ పరిస్థితి లేదు హైదరాబాద్కి. అంటే ఆ రోజుల్లో ఎలా ఉండేది, ఎవరైనా శ్రీకాకుళంలో డిగ్రీ పాస్ అయినా కానీ తండ్రి డబ్బులు చేతిలో పెట్టి బాబు హైదరాబాద్ వెళ్ళిపోయి ఏదో గది చూసుకో ఏదో ఉద్యోగం చూసుకొని పంపించడమే తండ్రుల ప్రోగ్రామ్ గా మారిపోయిన దశ చూసాం మనం. ఈ పరిస్థితి నడుస్తున్న టైంలో రాష్ట్ర విభజన హైదరాబాద్ ఉండదు మనకి అనే వాతావరణం చాలా ఒత్తిడిని కల్పించింది. అలాంటి ఒత్తిడి కల్పించే పని ఇప్పుడు చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు నిర్మాణ దశలో ఉన్నారు కాబట్టి మొత్తం ఒక చోట పోయకుండా రాష్ట్రం అంతా అన్ని భాగాలకి అన్ని ప్రాంతాలకి ప్రధానంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ఈ మూడు ప్రాంతాలకి డిస్ట్రిబ్యూట్ చేసి పథకం ప్రకారం ఆయనే చెప్పుకున్నాడు మొదట్లో, అంటే అధికారం రావడానికంటే ముందు 2014 ఎన్నికల్లో గెలవటానికంటే ముందు ఆయనే చెప్పుకున్నాడు ఇవన్నీ మూడు ప్రాంతాల్లోనూ అభివృద్ధి చేస్తాము. అదే అది జరుగుతుందా, అందులో సక్సెస్ అవుతారా అనేది ప్రశ్న. ఇప్పుడు చేయాలండి, ఇప్పుడు ఆ చేసే యాక్టివిటీలో ఉన్నాడు, ఆయన చేయాలనేటువంటి స్పృహ ఉంది. ఈ మూడు రాజధానుల ఏర్పాటుకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా అదే, ఈ మూడు ప్రాంతాలనే అభివృద్ధి చేయటం కోసమే న్యాయ రాజధాని రాయలసీమలోను అలాగే పాలనా రాజధాని విశాఖలోను శాసన రాజధాని అమరావతిలోను నడుపుతానన్నాడే. అలా రాజధానిని విడదీయక్కర్లేదు. ఒక యాక్టివిటీ మొదలు పెట్టడానికి ఆ ప్రాంతంలో యాక్టివిటీ మొదలు పెట్టడానికి క్యాపిటల్గా నిర్ణయించాల్సిన అవసరం లేదు అని వీళ్ళు ఆర్గ్యూ చేశారు. ఆ ఆర్గ్యుమెంటుని